హలో అండి, నేను జహాన్. చూసారా స్ట్రాబెర్రీ, అవి ఈ చుట్టూ చాలా కాయలు కాసినాయండి, కోసేసాము. ఇది చూసారా, చైనికి సెట్ చేశాను, చామంతులు పెట్టానండి. నేను స్ట్రాబెర్రీ పెడదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు సమ్మర్ కదా, ఉంటాయో లేదని చెప్పేసి ఇక చేంజ్ చేయదలుచుకోలేదు. చామంతులు పెట్టాను వాటిల్లో. నెక్స్ట్ సమ్మర్ అయిపోయిన తర్వాత అప్పుడు స్ట్రాబెర్రీ పెడదామని చూస్తున్నాను. చూసారా ఈ చైన్కి ఉయ్యాల చైన్ ఇది. అయితే దీన్ని ఈ విధంగా సెట్ చేశాను. మీరు కూడా ఇట్లా చైన్ ఉంటే ఆ హుక్కుకి అలా తగిలిచ్చి చక్కగా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇంకొక రెండు మూడు అయినా పెట్టచ్చండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూసారా గులాబీలన్నీ ఇలా అరేంజ్ చేశాను. జస్ట్ మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఒకే చోట పెట్టానండి. మీకు ఒకసారి చూపిస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. గులాబీలన్నీ ఇలా సెట్ చేశాను. చూసారా గులాబీలు అయితే కంటిన్యూ పూస్తూనే ఉన్నాయండి. మళ్ళీ మొగ్గలు చూసారా, మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. ఈ ఫ్లవర్ చూసారా, ఓ ఇది ఒక కలర్. బచ్చలి వచ్చేసింది బాగా. మీకు తర్వాత చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే చూపించేస్తున్నాను. ఎందుకంటే చూసారా బోన్సాయ్, ఇది నా స్టైల్ బోన్సాయ్ అండి. చూసారా అందరూ రావి మర్రి అలాంటివి బోన్సాయ్ చేసుకుంటారు, నేను నేరేడు బోన్సాయ్ చేశాను. చూసారా ఇలా స్టెప్పు లాగా అరేంజ్ చేశాను. చూడండి ఒక స్టెప్పు లాగా అరేంజ్ చేశాను. ఇదేమో ఇలా సెట్ చేశాను. ఇది జామ బోన్. తర్వాత నేను కొంచెం పొట్టిగా కట్ చేయదలుచుకోలేదు, కొంచెం హైట్లోనే సెట్ చేసి ఉంచుదామని ఉంచాను. ఇది నేను వీడియో తీసానండి, చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇది తీస్తూ ఆగలేక చూపించేశాను. ఇది ఎలా పెట్టాను, ఎలా సెట్ చేశాను అనేది మన కిచెన్ వేస్టేజ్ తోటే, ఓన్లీ కిచెన్ వేస్టేజ్ నా పద్ధతి ప్రకారమే నేను బోన్సాయ్ కూడా చేశాను. ఇలా అరేంజ్ చేశానండి. నేను పెట్టేటప్పుడు వీడియో తీశాను, ఆ వీడియో మీకు షేర్ చేస్తానండి తర్వాత. ఇప్పుడు జస్ట్ తర్వాత దాంతోపాటు చూపిద్దాం అనుకున్నాను, కానీ చూపించేస్తున్నాను. చూసారా బాగుందా, ఇండియా ఫ్లాగ్. ఓకేనండి, నేను ఒక వీడియో తీసానండి, పెడతాను మీకు. అందరికి ఎలా సెట్ చేశాను ఇది చూడండి, నేను చక్కగా ఎగురులు వస్తున్నాయో. చూసారా అనేది నేను మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. హాయ్ నువ్వు జహాన్ అక్క, ఇగో మా గార్డెన్ పైన ఇగో చెట్లు చూడండి. కిచెన్ వేస్ట్ ఈ పక్కకి ఇలా తవ్వేసి కుండీలో పెట్టేస్తుంటాను, అందుకే ఇంత బాగా పెరిగింది. ఇగో పూలు చూసారా, అన్ని పూలు ఉన్నాయి. ఇది జెడ్ ప్లాంట్, మా పాప స్కూల్లో ఇచ్చారు చిన్నది, ఇది ఇంత పెద్దగా అయింది. ఇది 3 డేస్ అయింది, ఇందులో గోర్చిక్కుడు విత్తనాలు వేసాను. ఇగో 3 డేస్లోనే మొలకొచ్చించేసారు, ఇదిగో కనిపిస్తుందా, ఇది మొలకొచ్చింది 3 డేస్లోనే వచ్చేసింది. ఎందుకంటే ఈ దీని కింద కిచెన్ వేస్ట్ ఉంది. పాలకూర, ఇది స్ట్రాబెర్రీ. ఇదిగో ఇది బీరకాయ,
బీరకాయ విత్తనాలు కూడా ఆకులు అవి చూసారు ఎంత పెద్దగా బాగా వచ్చాయి. ఇంకో ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇది సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని మల్లె చెట్టు తీసుకొచ్చాను. ఇది పెట్టలేదు, ఇంకా పెట్టాలి. కుండీలో కిచెన్ వేస్ట్ వేసి పెట్టేస్తా. ఇది వంకాయ వస్తున్నాయి, ఇంకా వస్తూ ఉంటాయి దీనికి. ఇది ఎల్లో ఫ్లవర్స్ వస్తుంది కదా, క్లైంబరు. దీని లోపల కూడా చాలా కిచెన్ వేస్ట్ ఉంది. ఈ సైడ్ అంతా తీసి పెట్టేశాను. దీనికి పెట్టాక గ్రోత్ బాగుంది, బాగా వెళ్తుంది పైకి ఫాస్ట్గా. ఇవన్నీ మావి. ఇది చెంబేలి, ఇది మా ఇంటి తోట. నేను ఇంకా పైన ఉన్నాయి చూపిస్తాను. ఇంకో ఇక్కడ ఇవి మనీ ప్లాంట్. ఒక నిమిషం, ఇవి కూడా సీడ్స్ వేసాను. బచ్చలాకు వచ్చింది. మాది ఇదంతా కిచెన్ వేస్ట్వే అండి. ఇది సపోటా పెరుగుతోంది ఇప్పుడే. గోంగూర టొమాటోలు చూస్తారా ఎలా వచ్చాయో, ఇదిగో బోలెడు ఉన్నాయి. ఇంకో ఇవన్నీ టొమాటోస్ పెట్టమని చెప్పారు కదా అక్క, అప్పుడు నేను పిక్స్ పంపలేకపోయాను. కాకపోతే పెట్టాం, ఇంకో మా పిల్లలు పెట్టారు. ఇక్కడ వంకాయ చెట్టు ఉంది. ఇదిగో ఇక్కడ టొమాటోస్. ఇవి నేను వేసినవి కావండి. ఈ టొమాటో చెట్లు కిచెన్ వేస్ట్ పెట్టినప్పుడు అద్దులోంచే పెరిగాయి, అవి అలా ఉంచేసాను. ఇదిగో ఇది చిక్కుడు. ఇదేంటి తెలుసా, ఇది సన్నగా వస్తుంది. ఇది సోంపు, సోంపు వేసా కిచెన్ వేస్ట్తో పాటు కలిపేసి. ఇది అంతా కిచెన్ వేస్ట్ మట్టి. ఇక ఎలా ఉంది చూడండి, సోంపు గింజలు వేసాను అవి కూడా వచ్చేసాయి. ఇగో ఇది అంతే, ఇది కిచెన్ వేస్ట్తో పాటు అదే మొలిచేసాయి టొమాటో చెట్లు. అసలు నేను వేయలేదు ఇవి. మెంతి ఆకు, ఇది చిలకడ దుంప. ఇది ఒక 3 మంత్స్ అయిందనుకుంటా లోపల ఉన్నాయి చిలకడ దుంప. ఇదంతా లీవ్స్ వచ్చింది. ఇందులో ఒక 2 వంకాయ చెట్లు వచ్చేసాయి చూసారా. వెయ్యనివి అవి అంతటి మనం వేసే అవసరం కూడా లేదు, అవంతటి అవి అన్నీ వచ్చేస్తాయి చెట్లన్నీ కిచెన్ వేస్ట్ వాడుతుంటే. అలా కుండీలో తవ్వి పెట్టేస్తుంటే చెట్లు మొలుస్తుంటాయి, చెట్లు కూడా బాగా హెల్తీగా వస్తాయి. ఈ 2 టొమాటోస్. ఇది కూడా నా కిచెన్ వేస్ట్ ఎండుతోంది. ఇక్కడ 2 డేస్ అయింది కొంచెం పెట్టాను. ఈ డ్రైది ఇంకో ఇక్కడ మట్టి పెట్టి పెట్టుకున్నా. ఈ 2 కలిపేసి తొట్లో, ఇగో ఖాళీ తొట్టి కూడా పెట్టుకున్నా చూసారా. ఇందులో వేసేసుకొని కిచెన్ వేస్ట్తో కలిపి వేరే కొత్త చెట్లు పెట్టేస్తాను. ఓకే అండి, ఇప్పుడే నేను బిగినింగ్ నూర్జహాన్ అక్కది వీడియో చూస్తూ ఫాలో అయ్యి స్టార్ట్ చేశాను చిన్న చిన్నగా గార్డెనింగ్. అందుకే ఇంకా పెద్ద 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 చెట్లు ఎక్కువ లేవు. ఇదే ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక 3 మంత్స్ అలా. అక్కదే మొత్తం ప్రొసీజర్ అంతా ఫాలో అవుతున్నాను. ఓన్లీ కిచెన్ వేస్ట్ అంతే, ఇంకేది ఈ మందులు ఆ మందులు రకరకాలు ఏవేవో చెప్తుంటారు కదా, అవన్నీ ఏమీ వాడను. ఓన్లీ కిచెన్ వేస్ట్ వీటిలో పెడుతుంటాను, చెట్లు పెట్టేస్తుంటాను అంతే. ఈ మందులు కొట్టడము ఏవేవో రకరకాల పెస్టిసైడ్స్ తయారు చేయడం అదంతా ఏమీ లేదు అక్క, సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. మీరు కూడా అందరూ అలా ఫాలో కండి, ఈజీ. అక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో మనకి కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి, అవి మనకు తెలుస్తుంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.
ఓకే బాయ్, థ్యాంక్ యూ.